ప్రపంచాన్ని కబలించి వేస్తున్న కరోనా వైరస్ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా కూడా ఉన్న విషయం తెలిసిందే. అమెరికాలో కరోనా బారిన పడి ఇప్పటికే 550 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల రీత్యా అమెరికాలో షట్డౌన్ చేయాలని అక్కడి వైద్యులు సూచించారు. అయితే అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అలా చేసే ప్రసక్తి లేదంటూ వైట్ హౌస్ లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల దృష్ట్యా వాకాడ్ మండలంలోని 13 గ్రామ పంచాయతీల్లో మాకు ఫారిన్ నుంచి వచ్చిన ఒక 5-6 మందిని హౌస్లోనే ఉంచి అబ్జర్వేషన్లో పెట్టి దగ్గర 14 రోజులు గడిపినాయి. అందరూ బాగున్నారు. అట్లాగే సిబిఎస్ఆర్సీలో ముగ్గురు ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఇద్దరికి 23 రోజులు కంప్లీట్ అయిపోయినాయి. ఒకరికి 14 రోజులు కూడా పూర్తి అయింది. అట్లాగే అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేదానికి అన్ని శానిటేషన్ కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇప్పటికే అన్ని ఊర్లలో బ్లీచింగ్ అట్లా క్లోరినేషన్ చేస్తున్నాము. ఇంకా రాబోయే రోజంటే 2-3 రోజులు రేపు అన్ని ఊర్లలో ఈ సోడియం హైపోకార్బైట్ అదొకటి పిచికారీ చేయించాలని, మొత్తం అన్ని ఊర్లలో పిచికారీ చేయించాలని ఒక 20 స్ప్రేలు మనం పనిచించి అంటే హాస్పిటల్కి వచ్చే శానిటైజర్ పంపించి మనం తీయాలనుకుంటున్నాం. దాన్ని గౌరవ కలెక్టర్ గారు దాన్ని ప్రపోజ్ చేసి పంపించారు. అట్లాగే ఆ ఫండ్స్ కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం. రేపు ఒకరోజు సెలవు అయిన దానివల్ల ఎల్లుండి మిషన్ అన్ని అవన్నీ తెప్పించేసి అవి అన్ని ఊళ్ళలో పిచికారీ చేయించాలనుకున్నాం. అట్లాగే ప్రజలందరూ 144 కలెక్టర్ గారు ఈ లాక్అవుట్ చేసిన దానివల్ల 30 మార్చి 30 తేదీ వరకు అందరూ ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి అందరికీ హెచ్చరికలు పంపించాము. అట్లాగే 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు బయట రావద్దున్నాము. ఇటీవల కొన్ని పంచాయతీల్లో కొంతమంది ముస్లింస్ ఈ ఇస్తిమా కిందగా ఢిల్లీకి అలాగే వేరే ఊళ్ళకి పోయేసి వచ్చినారు. వాళ్ళని కూడా మేము ఆ విధంగా వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేసి ఆ విధంగా ఐడెంటిఫై చేసిన దానికి తిరుమూర్లో ఒక 4 ఇస్తిమాలు పోయి వచ్చారు. వాళ్ళని కూడా హౌస్ ఇంట్లోనే పెట్టేసి అబ్జర్వేషన్లో పెట్టాము.